ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపటి నుంచి తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు. ఆలయంలో శాస్త్రోక్తంగా ఆచార్య ఋత్విక్ వరణం. నేటి రాత్రి ఆకమోక్తంగా అంకురార్పణ. అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం. తరిగుండ పుణ్యక్షేత్రంలో ఘనంగా వెంగమాంబ వర్ధంతి ఉత్సవాలు. వరలక్ష్మి వ్రత పూజలతో శోభిల్లిన భద్రాద్రి దివ్యక్షేత్రం. సీతారామచంద్రస్వామి సన్నిధిలో మహిళల భక్తి పరవశం. శ్రీ వరలక్ష్మీదేవి వ్రతారాధనలతో మెరిసిన తెలుగు రాష్ట్రాలు. శ్రావణ శుక్రవార శుభవేళ అమ్మ దీవెనలతో మురిసిన మహిళలు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆచార్య ఋత్విక్ వరణం కార్యక్రమం ఆకముక్తంగా జరిగింది. ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే కైంకర్యాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణకు పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆకమ సంప్రదాయం. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆకమ పండితులు అర్చకులు శ్రీవారి ఆలయంలో విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం జరిపి స్వామివారికి దైవ ప్రార్థన చేశారు. అనంతరం ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో ఆకమ పండితులను అర్చకులను మాడవీధుల గుండా ఊరేగింపుగా అర్చక నిలయానికి తీసుకువచ్చారు. ఇక ఈరోజు సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవంతో తరిగొండ పుణ్యక్షేత్రం మెరిసింది. శ్రీవారి భక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి తరిగొండ క్షేత్రాలలో టీటీడీ పలు ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది. ఈ క్రమంలో వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం రమణీయంగా జరిగింది. అందమైన వేదికపై ఉభయ దేవేరి సమేతంగా స్వామివారిని సర్వాంగ సుందరంగా వేంచేపు చేసి ఆకముక్తంగా కళ్యాణ క్రతువు నిర్వహించారు. వెంగమాంబ భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ భక్తులు భక్తి తన్మయత్వంతో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. భద్రాచల పుణ్యక్షేత్రం శ్రావణమాస శుక్రవార శోభతో కాంతులేనింది. సీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో వరాలను ఇచ్చే వరలక్ష్మీదేవిని మహిళలు భక్తి ప్రపత్తులతో సేవించి ధన్యులయ్యారు. భద్రాద్రి దేవస్థానంలోని బేడ నిత్య కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను శ్రీ వరలక్ష్మీదేవిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువదీర్చారు. ఆపై అర్చకులు శాస్త్రోక్తంగా షోడశోపచారాదులతో వరలక్ష్మి పూజను ప్రారంభించగా ముత్తైదవులు సంకల్ప దీక్షతో శ్రద్ధగా వరలక్ష్మీదేవిని ఆరాధించి ధూపదీప నివేదనలు అందజేశారు. శ్రావణ శుక్రవార శుభవేళ శ్రీ పద్మావతి శ్రీనివాసుల చల్లని ఆశీస్సులు తమ ఇంత సిరుజల్లులై కురవాలని భక్తులు కోరుకుంటారు. ఇందుకు అనుగుణంగానే తిరుమల శ్రీవారిని తిరుచానూరు శ్రీ పద్మావతి దేవిని దర్శించుకున్న భక్తులు తమ భక్తి విశ్వాసాలపై నమ్మకంతో శ్రీవారి బంగారు వెండి రాగి డాలర్లను కొనుగోలు చేసి సంతృప్తి చెందుతుంటారు. ఈ నేపథ్యంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా టీటీడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారి డాలర్లను కొనుగోలు చేశారు. 2, 5, 10 గ్రాముల్లో లభ్యమయ్యే బంగారు డాలర్లతో పాటు 10, 5 గ్రాముల్లో లభ్యమవుతున్న శ్రీవారి వెండి రాగి డాలర్లను కూడా కొనుగోలు చేసి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు తమకు లభించాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. ఈరోజు మేము స్వామివారి యొక్క సన్నిధిలో మేము ఈరోజు కళ్యాణోత్సవం జరుపుకున్నాము. మరి ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా స్వామివారి సన్నిధిలో మేము బంగారం అనేది కొనుగోలు చేసుకున్నాము. దీన్ని మేము ఒక సెంటిమెంట్గా చేసుకుని స్వామివారిని తీసుకెళ్తున్నట్టుగా మేము భావిస్తున్నాము. నమో నారాయణ. ఈరోజు శ్రావణ శుక్రవారం పర్వదినాన్న స్వామి దర్శనానికి వచ్చి ఆ స్వామి ఇంకా దర్శనం చేసుకోవడం తర్వాత ఈలోపుగా ఆ డాలర్లు స్వామివారి దర్శనం కొనుక్కుని అవే డాలర్లు వెండి డాలర్లు రాగి డాలర్లు మా మిత్రులు మేము కూడా అమలాపురం నుంచి వచ్చాము. మేము కొనుక్కోవడం జరిగింది. మేము చాలా ఆనందంగా. నా పేరు రాజేంద్ర ప్రసాద్, హైదరాబాద్ నుంచి వచ్చాను. స్వామివారి దర్శనం చేసుకున్నాను. ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి అమ్మవారి డాలర్ తీసుకుందామనే ఉద్దేశంతో తీసుకున్నాం అన్నమాట. అంత మంచి జరుగుతుందని. ఈరోజు మా పాప పుట్టినరోజు అండి. పుట్టినరోజు శ్రీవారిని దర్శించుకొని శ్రీవారి ఎదురుగా ఉన్న ఈ
గోల్డ్ కాయిన్ తీసుకోవడం, డాలర్ రెండు ప్రతిరూపాలను తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వరాలిచ్చే వరలక్ష్మీదేవి వ్రతాలతో తెలుగు రాష్ట్రాలు దేదీప్యమానంగా ప్రకాశించాయి. అమ్మలగన్న అమ్మ, ముగరమ్మల మూలపుటమ్మ, శ్రావణ శుక్రవార లక్ష్మీదేవి పూజలతో ఆలయాలు శోభిల్లాయి. ముత్తైదువులు పసుపు కుంకుమలతో అమ్మవారిని సేవించి ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుని సౌభాగ్యదేవత అనుగ్రహానికి పాత్రులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మంగమూరు రోడ్డులోని శ్రీ బ్రహ్మంగారి మఠంలో వరలక్ష్మి పూజలు మనోహరంగా జరిగాయి. అమ్మవారిని సర్వాంగ సుందరంగా కొలువుదీర్చి సంకల్ప దీక్షతో శాస్త్రోక్తంగా వ్రతాన్ని పూర్తి చేయించారు. మహిళలు వరలక్ష్మీదేవి పూజను ఆచరించి తరించారు. సూళ్లూరుపేట నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం శ్రావణ వరలక్ష్మి పూజలతో కలకలలాడింది. పలు ఆలయాల్లో సర్వశుభంకరి లోకపావని శ్రీ వరలక్ష్మీదేవి ఆరాధనను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సామూహికంగా ముత్తైదువులు వరాల తల్లి శ్రీ వరలక్ష్మీదేవిని సేవించి నీరాజనాలు అందజేశారు. ఇటు కావలిలోని శ్రీ శాంభవీదేవి సన్నిధి సామూహిక వరలక్ష్మి పూజలతో శోభిల్లింది. అమ్మవారి దివ్య మంగళమూర్తిని సర్వాంగ సుందరంగా వెంచేపు చేసి వివిధ రకాల మధుర పదార్థాలను నివేదించారు. ముందుగా కలశ స్థాపనతో భక్తి శ్రద్ధలతో వ్రతాలను నోచుకుని వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అలాగే నాయుడిపేటలోని రామాలయంలో వరలక్ష్మి వ్రతాలను ముత్తైదువులు భక్తిరసభరితంగా నిర్వహించారు. సామూహిక వ్రత దీక్షతో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి శాస్త్రోక్తంగా పూజించి నివేదనలు సమర్పించారు. నిజామాబాద్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారిని శ్రీ మహారాజ్ఞిగా అలంకరించి ఘనంగా శుక్రవార పూజలు జరిపారు. శ్వేతవర్ణ శోభిత శ్రీ మహాలక్ష్మీదేవిని పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలతో దివ్యంగా కొలువుదీర్చి కుంకుమ పూజలు చేశారు. ఇక కిషన్ గంజ్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. సకల సౌభాగ్యాల చల్లని తల్లి శ్రీ వరలక్ష్మిని చక్కగా అలంకరించి మంగళ ద్రవ్యాలను, మధుర పదార్థాలను నివేదించారు. ఆపై ముత్తైదువులు సంప్రదాయ రీతిలో వరలక్ష్మిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా ముగిలివారిపల్లెలోని శ్రీ పార్వతీదేవి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు దంపతి సమేతంగా వరలక్ష్మీదేవిని కలశావాహన చేసి శాస్త్రోక్తంగా ఆరాధించారు. ఆపై ధూపదీప నివేదనలు అందజేసి ఆశీస్సులు పొందారు. మెదక్ జిల్లా తూఫ్రాన్లోని గీతామందిరం శ్రావణ శుక్రవార పూజలతో కలకలలాడింది. వరలక్ష్మీదేవిని మహిళలు భక్తిగా పూజించి కుంకుమ పూజలతో సేవించి నీరాజన సమర్పణ చేశారు. ఇటు మెదక్లోని శ్రీ మహంకాళీదేవి ఆలయంలో వరలక్ష్మి పూజలను మహిళలు వేడుకగా నిర్వహించారు. సకల శుభాలను వసగే శ్రీ వరలక్ష్మిని చక్కగా కొలువుదీర్చి నివేదనలతో మనసారా అర్చించి తరించారు. ఇక మెదక్లోని కుమ్మరిగడ్డ శ్రీ సంతోషిమాత సన్నిధిలో శుక్రవార పూజలు ఘనంగా జరిగాయి. సంతోషిమాతను సర్వాంగ సుందరంగా కొలువుదీర్చి సామూహిక దీపారాధనలతో వరలక్ష్మిని ఆవాహన చేసి అర్చనలు నిర్వహించారు. శ్రీకాళహస్తి క్షేత్రంలోని శ్రీ ప్రసన్న వరదరాజస్వామివారి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని సామూహికంగా నిర్వహించారు. అమ్మవారి దివ్యమంగళమూర్తిని గజపుష్పమాలలు, పట్టువస్త్రాలు, రత్నశోభిత స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. ఆపై శాస్త్రోక్తంగా వ్రత విధానాన్ని ప్రారంభించి ముత్తైదువుల చేత సంకల్ప దీక్షతో సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు మనస వాచ కర్మన వరలక్ష్మీదేవిని సేవించి ధూపదీప నివేదనలు, పంచమహాహారతులు అందజేసి దీవెనలు పొందారు. ఇక కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వరలక్ష్మీదేవి వ్రత పూజ శాస్త్రోక్తంగా జరిగింది. చక్కని వేదికపై చూడ చక్కగా అమ్మవారిని ప్రతిష్ఠించి సంప్రదాయ రీతిలో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో వరలక్ష్మీదేవి పూజలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఇటు చిత్తూరు జిల్లా మదనపల్లిలో వరలక్ష్మి పూజ ఘనంగా జరిగింది. వేదికపై అమ్మవారిని కలశ రూపంలో ఆవాహన చేసి శాస్త్రోక్తంగా వ్రతాన్ని పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు.
అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. ముందుగా అమ్మవారిని కొలువు తీర్చి పసుపు కుంకుమ గాజులను పూజించి ముత్తైదువులకు అందజేశారు. ఆపై భక్తులు కలశస్థాపనతో శ్రీ వరలక్ష్మీదేవిని పూజించి తరించారు. చిత్తూరు నగరం సంతపేటలోని శ్రీ కరుమారి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి శుక్రవారం సందర్భంగా ధనలక్ష్మీదేవి అలంకరణ చేశారు. పలు రకాల ఆభరణాలు, వర్ణశోభిత పుష్పాలు, నాణ్యలతో అమ్మవారిని కొలువుదీర్చి అష్టోత్తర పూజలు జరిపారు. కృష్ణా జిల్లా విజయవాడలోని న్యూ రాజీవ్ నగర్ శ్రీ కోదండ రామాలయంలో వరలక్ష్మి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై శ్రీ సీతారాములను ప్రత్యేక అలంకరణలో వేంచేపు చేసి షోడశోపచారాలు జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా వరలక్ష్మి వ్రతాలను మహిళల చేత పూర్తి చేయించి ధూపదీప నివేదన సమర్పణ చేశారు. ఇటు నెల్లూరు నగరంలోని వెంగళరావు నగర్లోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహించారు. శ్రావణ శుక్రవారం కావడంతో చక్కని వేదికపై శ్రీ మందేశ్వర స్వామి సమేతంగా ముత్యాలమ్మను సకలాలంకార భూషితంగా వేంచేపు చేశారు. ఆపై సంప్రదాయబద్దంగా కళ్యాణం పూర్తి చేసి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి కళ్యాణోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కరీంనగర్ బొమ్మకల్ రోడ్లోని శ్రీ లలితాదేవి ఆలయంలో శ్రీ లలితా త్రిపుర సుందరీదేవికి శ్రావణ శుక్రవారం సందర్భంగా విశేష ఆరాధనలు జరిపారు. ఆపై ముత్తైదువులు సామూహికంగా లలితాదేవి సన్నిధిలో అమ్మవారి అనుమతితో శాస్త్రోక్తంగా వరలక్ష్మీదేవిని ఆరాధించి పునీతులయ్యారు. అలాగే సంతోషిమాత సన్నిధిలో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సర్వాంగ సుందరంగా కొలువుదీరిన శ్రీ సంతోషిమాతను భక్తి ప్రపత్తులతో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇటు వేములవాడ మహాపుణ్యక్షేత్రంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున శ్రీ మహాలక్ష్మిని మనసారా సేవించి తరించారు. నిజామాబాద్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి పూజలను వేడుకగా నిర్వహించారు. ముందుగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆపై భక్తి ప్రపత్తులతో వరలక్ష్మీదేవిని ఆరాధించి కర్పూర నీరాజనాలు అందజేశారు. శ్రీకాకుళంలోని శ్రీ కోట దుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని ధైర్యలక్ష్మీదేవి అలంకరణలో కొలువుదీర్చి శ్రావణ శుక్రవార పూజలను విశేషంగా నిర్వహించారు. ముత్తైదువులు అమ్మవారి దేదీప్యమాన దర్శనానికి ముగ్ధులై సామూహికంగా శ్రావణ వరలక్ష్మీదేవి వ్రతాలను ఆచరించి తరించారు. వరంగల్లోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. సర్వాంగ శోభితంగా కనువిందుగా దర్శనమిచ్చిన రాజరాజేశ్వరీదేవిని దర్శించుకుని పూజాధికారులు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సన్నిధిలో శ్రావణ వరలక్ష్మీదేవి పూజలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో ముత్తైదువులు ఒకరికొకరు పసుపు కుంకుమలను వాయినాలుగా ఇచ్చిపుచ్చుకుని అమ్మవారి చల్లని దీవెనలు అందుకున్నారు. అలాగే శ్రీ వాసవీదేవిని వివిధ రకాల నోట్లతో శ్రీ ధనలక్ష్మీదేవికి కొలువుదీర్చి విశేషార్చనలు జరిపారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం తిరుచ్చు సేవ కన్నుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం ఆండాల్ అమ్మవారి తిరుచ్చు సేవ కన్నుల పండుగ జరుగుతుంది. ఈ సందర్భంగా అమ్మవారిని సకల సుందర పుష్పాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి తిరుచుపై కొలువదీర్చారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో గోదాదేవి తిరుచ్చు సేవ నేత్రపర్వంగా సాగింది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేసుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877222333.
లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆలయాలకు నిలయంగా విరాజిల్లుతున్న తమిళనాడు రాష్ట్రం కాంచీపురం భక్త శోభితంగా అలరారుతోంది. అపురూపమైన శ్రీ అత్తివరదరాజస్వామివారి దర్శనం భాగ్యంతో భక్తులు ఆత్యంతం మురిసిపోయారు. ఈ నెల 1వ తేదీ వరకు శయన భంగిమలో దర్శనమిచ్చిన స్వామివారు ప్రస్తుతం స్థానక భంగిమలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. అరుదైన స్వామివారి దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా తరలివస్తుండటంతో శ్రీ వరదరాజస్వామివారి ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. తిరుమల క్షేత్రంలోని టీటీడీ గోశాలలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని సకల దేవతా స్వరూపమైన గోమాతకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలలో నివాసం ఉంటున్న స్థానికులు, పలువురు భక్తులు గోమాతను పసుపు, కుంకుమ, నూతన వస్త్రం, పుష్పమాలలతో అలంకరించి పూజలు జరిపారు. ఆపై ప్రదక్షిణ నమస్కారాలతో సేవించి ఆహార పదార్థాలను అందజేశారు. వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళీదేవి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. అమ్మలగన్న అమ్మ దర్శనానికి భక్తులు బారులు తీరారు. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసిన అర్చకులు శాస్త్రోక్తంగా కుంకుమార్చనలు జరిపారు. అనంతరం ధూపదీప నివేదనలు, మంగళ నీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ఇటు గోపాలపురం శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అమ్మవారిని నిత్య పూజలతో ఆరాధించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో కలశస్థాపనతో సాంప్రదాయ రీతిలో ముత్తైదువులు వరలక్ష్మి పూజలను నిర్వహించారు. ఆపై ధూపదీప నివేదనలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. హైదరాబాద్ తిరునిలయంలో హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంచనం వేదోక్తంగా జరిగింది. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి ఇష్టసఖి అలమేలు మంగమ్మకు అర్చకులు ఆగమోక్తంగా పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఘనంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం చక్కగా అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఇటు ఇస్కాన్లో శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ముగ్ధ మనోహర రూపంలో వరలక్ష్మీదేవిని పట్టువస్త్రాలు, స్వర్ణ శోభిత మణిమయ హారాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి దీపాలను వెలిగించి అందమైన రంగవల్లులు, పుష్పతోరణాల నడుమ కొలువు తీర్చారు. అష్టలక్ష్ముల సమేతంగా ఆదిలక్ష్మిని వేరొక వైపు వేంచేపు చేసి పూజాదికలు జరిపారు. ముత్తైదువులు వరలక్ష్మీదేవిని మనసారా సేవించి తరించారు. కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో వరలక్ష్మి పూజలు విశేషంగా జరిగాయి. ఆలయంలో కొలువు తీరి ఉన్న శ్రీ పార్వతీదేవి అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు చేశారు. బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అమ్మవారిని సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని సహస్రనామాలు, అష్టోత్తరాలను పారాయణం చేసి చల్లని తల్లికి నివేదించారు. అలాగే కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలంలోని ఎరుకపాడులో నిలవైన శ్రీ అష్టలక్ష్మి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. అష్టలక్ష్మి అమ్మవారి సన్నిధిలో సువాసినులు సౌభాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని వేడుకుంటూ కుంకుమార్చనలు జరుపుకున్నారు. అర్చకుల సూచనల మేరకు ఆలయ ఆవరణలో బారులు తీరి ముత్తైదువులు కుంకుమతో అమ్మవారిని అర్చించి ఆశీస్సులు అందుకున్నారు. విజయనగరం జిల్లా చిలకలపల్లి గ్రామంలోని శ్రీ సంతోషిమాత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. వరలక్ష్మి వ్రతం పర్వదినాన అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అభిషేక ఆరాధనలు నిర్వహించాక పట్టువస్త్రాలతో చక్కగా అలంకరించారు. ఆపై అమ్మవారిని ధనలక్ష్మి అలంకరణలో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ధనలక్ష్మిగా అమ్మవారిని దర్శించుకుని తన్మయులయ్యారు. ఇక విజయనగరం జిల్లా వ్యాప్తంగా మనగుడి కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా విజయనగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను జరుపుకున్నారు. మండపంలో మహిళలు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి తరించారు. భాగ్యనగరం భక్తి కాంతుల్లో మెరిసింది. శ్రావణ శుక్రవార శుభవేళ వరలక్ష్మీదేవి ఆశీస్సులతో మహానగరం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది. జంట నగర వాసులు భక్తి ప్రపత్తులతో వరలక్ష్మీదేవిని మనసారా సేవించి పునీతులయ్యారు. హైదరాబాద్ లోని ఈఎస్ఐలో శ్రీ విజయలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరిగాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో శ్రీ లక్ష్మీనారాయణ సహిత అష్టలక్ష్ములను ప్రతిష్ఠించి శుక్రవార పూజలను పూర్తి చేశారు. ఆపై ముత్తైదువులు కలశస్థాపనతో వరలక్ష్మీదేవిని పూజించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు అందజేశారు.
ఇటు బైషేబాగ్లోని శ్రీ కనకదుర్గా నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో శ్రావణమాసం శుక్రవార శోభ దేదీప్యమానంగా కనిపించింది. అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి నిత్య పూజలు, విశేష ఆరాధనలు జరిపారు. భక్తులు అమ్మవార్ల ప్రాంగణంలో దీపారాధనలు చేసి సకల శుభాలను ఒసగే శ్రీ కనకదుర్గా నాగలక్ష్మి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే బతుకమ్మ కుంటలోని శ్రీ మైసమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని విశేష ఆరాధనలు నిర్వహించారు. చక్కని అలంకరణలో భక్తుల నీరాజనాలు అందుకున్న మైసమ్మ తల్లికి మహిళలు మనసారా నమస్కరించి సామూహిక కుంకుమారాధనలతో అర్చనలు చేసి నివేదనలు అందజేశారు. ఇక వెంగళరావు నగర్లోని శ్రీ చక్ర సహిత భవానీదేవి ఆలయంలో సామూహిక శ్రావణ శుక్రవారం సందర్భంగా ముత్తైదువులు భక్తి ప్రపత్తులతో వరలక్ష్మీదేవి వ్రతాలను ఆచరించి తరించారు. ముందుగా అర్చకులు ప్రత్యేక పీఠంపై వరలక్ష్మీదేవి ఆవాహన చేసి షోడశోపచారాలు జరిపారు. ఆపై మహిళలు మండపాలలో వరలక్ష్మీదేవిని కలశ రూపంలో ఆవాహన చేసి దీపారాధనలతో అష్టోత్తర పూజలతో వరలక్ష్మీదేవిని ఆరాధించారు. చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత శ్రీ కళ్యాణ వీరభద్రస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారి శేషవాహన సేవ జరిగింది. సుందరంగా అలంకరించిన శేషవాహనంపై శయన భంగిమలో శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి శ్రీ భద్రకాళి అమ్మవారిని కొలువదీర్చి మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి తరించారు. తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి నామ సంకీర్తనం కన్నుల పండుగగా జరిగింది. పాండిచ్చేరికి చెందిన జగదీశన్ బృందం ఆలపించిన పలు భక్తి సంకీర్తనలు హరినామామృతం శ్రీవారి భక్తులను భక్తి పరవశంలో ఓలలాడించింది. ఇక తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ 202వ వర్ధంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం రాత్రి తిరుపతికి చెందిన జి రేవతి జి లావణ్య బృందం ఆలపించిన గాత్ర కచేరీ అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 38,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.